కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రోడ్డు ట్రాన్స్పోర్టు బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన బంద్ లో భాగంగా ఈ రోజు రామచంద్రాపురం బీహెచ్ఎల్ డిపో ముందు అన్ని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో బస్సులను బయటకు వెళ్లకుండా కార్మికులు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం బీహెచ్ఎల్ బస్ డిపోలో కార్మికులు కేంద్ర కార్మిక సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రోడ్డు ట్రాన్స్పోర్ట్ బిల్లును తీసుకురావడం ద్వారా ఈ రోజు రోడ్డు రవాణా వ్యవస్థ రోడ్డున పడేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ఈ యొక్క బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ దిశగా మన ఎంపీలు కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునేందుకు పోరాటం చేయాలని, కేవలం ఈ రోజు ఆర్టీసీ రవాణా స్తంభించడమే కాకుండా చిన్నపాటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చాలా ఇబ్బందులు, ఈ ఆర్టీసీ మీద రాబోయే రోజులలో పెద్ద ఎత్తున భారాలు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించాలని, అదేవిధంగా ఈ రోడ్లను ప్రైవేట్కి ఇచ్చే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కొత్తగా తీసుకొస్తున్నారు, అది చాలా దుర్మార్గమైంది. దాని మూలంగా రాబడి ఉన్న రూట్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు పాడుకొని ఏదైతే రూట్లలో లాభాలు ఉండేవో అలాంటి రూట్లు మాత్రమే ఆర్టీసీ వదిలిపెడితే రాబోయే రోజులలో దాని మూలంగా ఆర్టీసీనే పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంటాయి కాబట్టి తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.